నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన చాలా మంది వ్యాపారం పైన ఆధారపడి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది వేసేది మిరప పంట. ఈ సంవత్సరం దాదాపు పల్నాడులో 125,000 ఎకరాలు మిరప పంట వేశారు. కోత ఖర్చులతో కలిపి 275,000 అవుతున్నాయని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న రేటుకి దాదాపు ఎకరానికి 130,000 పోతున్నాయని రైతన్నలు చెప్తా ఉన్నారు. ఇది మన ప్రాంతంలో మన పల్నాడులో ఎందుకు అని అడిగితే అందరూ చెప్తుంది ఒకటే ఒక కారణం, అయ్యా సాగర్ రైట్ కెనాల్ ఉంది, సాగర్ రైట్ కెనాల్లో రావాల్సిన నీళ్లు రావట్లేదు, రాక ఈ సంవత్సరం దిగుబడి అంతా కూడా తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. దానికి ఒకటే ఒక పరిష్కారం గోదావరి జలాలు నీళ్లు తీసుకెళ్లి సాగర్ కుడికాల్లో కలపటమే. దానికి ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే ఎవరు రావాలి? అలాగే తెలంగాణ టర్మరిక్ బోర్డు తెచ్చుకున్నారు. మనం ఆంధ్రాలో పల్నాడులో చిల్లీ బోర్డు ఎందుకు తెచ్చుకోలేం? చిల్లీ బోర్డు ఆంధ్రాకి రావాలంటే ఎవరు రావాలి? అలాగే తైవాన్ స్ప్రేలు ఇచ్చేవారు, పట్టాలు ఇచ్చేవారు ఇదివరకు ఉచితంగా తార్పాలిన పట్టాలు, ఇప్పుడు అవి ఇవ్వట్లేదని రైతన్నలు చెప్తా ఉన్నారు. అవి రావాలంటే ఎవరు రావాలి? ఇంటింటికి కులాయి నీళ్ళు ఇవ్వాలంటే ఎవరు రావాలి? అలాగే చివరిగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. మహిళలకు సంబంధించి